తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని స్థానిక ఎస్ఐ చెన్నారావు అన్నారు. దీనిలో భాగంగా మండలంలో అన్ని చోట్ల తమ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా వాహనాలను నడిపితే సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని వాహనదారులకు తెలియజేశారు. తమతో పాటు విధులు నిర్వహిస్తున్న పంచాయతీ సిబ్బందిని అభినందిస్తూ పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్ సమక్షంలో ఎస్ఐ గ్రామ వాలంటీర్లకు నిత్యావసర సరుకులను అందజేశారు. సుమారుగా 500 రూపాయలతో ఏర్పాటు చేసిన కిట్టును 40 మంది సిబ్బందికి అందజేయడం జరిగిందన్నారు. లాక్డౌన్ పొడిగించిన సందర్భంగా ప్రతి ఒక్కరూ లాక్డౌన్ కి సహకరించాలని కోరారు. ఈరోజు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది స్వీపర్స్ 35 మందికి అలాగే ఎలక్ట్రీషియన్స్ బోర్వెల్ ఆపరేటర్స్కి కలిపి మొత్తం 40 మందికి స్థానిక ఎస్ఐ గారు పోలీస్ ఎస్ఐ గారు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా 500 రూపాయలు ఖరీదు చేసే నిత్యావసర వస్తువులైన నూనె బియ్యం పంచదార కందిపప్పు ఇవ్వడం జరిగింది. ఆయనకి ఈ సమయంలో ఆర్థిక మంత్రి మా వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తాను.